వాళ్ళని మేనేజ్ చేసేసుకోరు అవతల వాళ్ళు. ఇప్పుడు ఇవాళ అనౌన్స్ చేసేసారు అనుకోండి, తెలుగుదేశం వాళ్ళకి ప్రాబ్లం అనుకున్నారు అనుకోండి, అక్కడ టీడీపీ వాళ్ళు వీళ్ళని కొంటారు, లేదు వైసీపీ ప్రాబ్లం అనుకోండి వీళ్ళని తొక్కేయడము, లేకపోతే వీళ్ళని కొంటాం అనుకో వాళ్ళు ప్రయత్నిస్తారు. కాబట్టి బార్గెనింగ్ ఇప్పుడు అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇంకోటి అసలు అంత బలమైన లీడర్లు కూడా లేరు, అదే మెయిన్. ఒక నలుగురు ఐదు చోట్ల ఉన్నట్టున్నారు అంతకుముందు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, లేకపోతే పోటీ చేసి ఓడిపోయి 25-30,000 ఓట్ల తేడాతో 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన వాళ్ళు 3-4 ఉన్నారు. వాళ్ళు తప్పించి మిగతాది క్యాండిడేట్ లేరు. ఈయన ఆలోచిస్తుంది ఏంటంటే, పొత్తు కన్ఫామ్ అయితే అప్పుడు, లేదా ఎలక్షన్స్ ఎట్లాగే తనను తాను మార్కెటింగ్ చేసుకుంటే, పార్టీని మార్కెటింగ్ చేసుకుంటే, ఎలక్షన్స్కి ముందుకు వచ్చాడు కొంతమంది ధనవంతులు పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు, అది కూడా తెలుగుదేశం పార్టీలో టికెట్ రాకపోయినా వైసీపీ టికెట్ రాకపోయినా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తుంటారు కదా, వాళ్ళందరూ ఇటు వస్తారు ఇప్పుడు ఎవరు రారు. ఇప్పుడు వచ్చేసేసి పక్కన దూరిపోయి ఆ పార్టీలో నాశనం చేసుకోరు. అడిగి రాకపోతే అక్కడెక్కడ అవకాశం లేనప్పుడు ఎలాగైనా పోటీ చేయాలని కసి ఉన్నోళ్ళు వస్తారు. ముందు వైసీపీ అనౌన్స్ చేయాలేమో సీట్లు ఎక్కడ ఎవరికి ఇస్తున్నావు ఏంటనేది దాన్ని బట్టి ఉంటుంది.